it's not. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బట పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు గౌరవనీయ పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా వారికి నివాళులు అర్పించుకుంటూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బట పేద ప్రజానికాని కానీ అన్ని వర్గాల ప్రజలకు కానీ వారు చేసినటువంటి ఎవరి కష్టం వచ్చినా నేనున్నా అన్నటువంటి మహోన్నతమైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు వారు మన మధ్య లేకపోయినప్పటికీ జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన మరి పెద్ద ఎత్తున పెద్దల జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్ల ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వారు చేసినటువంటి ప్రజానికాని చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ పేద ప్రజలకు అందించినటువంటి అనేక ఆ రోజు రైతులకు కరెంటు ఏదైతే విద్యుత్ మాఫీ కానీ ఆరోగ్యశ్రీ పథకం కానీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ దళిత వర్గాలకు చెందినటువంటి బలహీన వర్గాలకు పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే ఆర్థికంగా ఆ కుటుంబాలు చదివిపించిన ఆర్థిక కుటుంబాలకు ఫీజు రీఎంబర్స్మెంట్ దాని ద్వారా పెద్ద ఎత్తున మన ప్రభుత్వం అండగా ఉన్న విషయాన్ని కానీ ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉదయం 9 గంటలకు హైదరాబాద్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరికి ఆయుధం పట్టుకొని వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానికానికి మీకేమమ్మా నీకు ఏ కష్టం అని చెప్పి నేరుగా ముఖ్యమంత్రి ఆ కాగితం తీసుకొని ఆ కాగితం సంబంధించిన ఇబ్బంది ఏందో ఆ ప్రజలకు నేరుగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంబడి భీము కార్యకర్తగా మేము పనిచేసినప్పుడు ఆయన మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఒక కుటుంబ సభ్యులాగా పేరు పెట్టి ఆప్యాయంగా ఆయన పలకరింపు కానీ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నేనున్నా అనేటువంటి విషయంలో కానీ ముఖ్యంగా ఉమ్మడి ఈ కరీంనగర్ జిల్లా విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ వారికి ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ రహదారి విషయంలో కానీ అదేవిధంగా సింగరేణి ఖాళీకి సంబంధించినటువంటి సుమారు ఒక 50,000 మంది కార్మికులకు ఒక్కటే ఒక వారం రోజులు బట్టి నిర్ణయం తీసుకొని పట్టాలు ఇవ్వడం కానీ ఆ రోజు సింగరేణి కార్మికులకు సంబంధించిన సభ ఇబ్బందుల విషయంలో కూడా నష్టం వస్తే కూడా అండగా ఉన్నటువంటి మహోన్నతమైన నాయకుడు ఆయన. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ వారు చేసినటువంటి నేను నిన్న హైదరాబాద్ సోమాజీ కూడా హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాళ్ళు అన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం చేపట్టి మా తండ్రి బతికిండి అని చెప్పి వారు మాట్లాడుతుంటే కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి. ఈరోజు మన కరోనా వైరస్తో ఎన్నో కుటుంబాలు ఎందుకు కానీ ఈ యొక్క మంత్రులు కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. మరి అలాంటి మహోన్నతమైన నాయకుడు ఈరోజు మన మధ్యలో ఉన్నట్టయితే ఈరోజు మనకు ఇంతమంది పేదవాళ్ళు ఇంతమంది ప్రజలు కరోనాతో చనిపోయేటువంటి అవకాశం ఉండేది కాదన్న విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను మా ప్రగాఢంగా వారికి నివాళులు అర్పించుకుంటూ శ్రద్ధాంజలి గడిస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి అంటే ఒక
నిర్వచనం చెప్పినట్టు చివరికి ప్రజల యొక్క కష్టసుఖాలు పాల్పంచుకుంటూ తను చేసినటువంటి కార్యక్రమాలను పునఃపరిశీలించుకున్న రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా అకస్మాత్తుగా మరి ప్రజలు నేను ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా అని చెప్పి తనకు తాను సమీక్షించుకొని ఆ యొక్క ప్రయాణంలో అసలు బాసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పొచ్చు వారి 72వ జయంతి సందర్భంగా స్వర్గంలో ఉన్నటువంటి ఓ రాజశేఖర ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఓ రాజశేఖర మళ్ళీ పుట్టాలి నువ్వు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఏలాలి అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మరి కోరుకుంటున్న సందర్భాన్ని గుర్తు చేసిన సోదరుల మరి కార్యక్రమ సభ అధ్యక్షులు గౌరవనీయులు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారు మరి కార్యక్రమంలో పాల్గొన్న గిరినాథకృష్ణ గారు అన్న దేవేంద్ర అన్న గారు కౌన్సిలర్ సోదరుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను సోదరు పనిచేసేటువంటి వ్యక్తులు కన్నది ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి వారు గారు వారికి కూడా అక్కడ ఇక్కడ వరకు కూడా సంక్షేమే ధ్యేయంగా దేశ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమం కొరకు పాటుపడి అవసరమైతే ఈ దేశ సంక్షేమం కొరకు తన ప్రాణాలను కూడా అర్పించినటువంటి మహానుభావులను కన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నాను అంత పెద్ద గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి అని చెప్పడం తప్పదు ఆ కాంగ్రెస్ పార్టీలో నువ్వు నేను మనందరం కూడా ఉండడం నిజంగా కూడా ఎన్నో జన్మజన్మల పుణ్యం చేసుకుంటే ఉన్నారని చెప్పి సందర్భంగా ఘంటాపంగ కార్యకర్తలను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతేకాదు రాజశేఖర రెడ్డి గారి యొక్క యుగం వారి పరిపాలన స్వర్ణయుగం స్వర్ణయుగం ఈరోజు ఒక రిక్షా కార్మికుడు ఒకరోజు దళితుడు ఒక రైతు రైతు కూలీలు అనేక మంది పేదవాళ్ళు ఈరోజు సమాజంలో ఉన్నత స్థితికి చేరే విధంగా అన్ని రకాల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అందులో ఉన్నటువంటి అంశాలుగా ప్రతి అంశాలన్నీ కూడా గుర్తించి గ్రహించి ప్రజలకు అందించినటువంటి గొప్ప నాయకుడు మరి రాజశేఖర రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను సార్ అంతేకాకుండా నాకు బాగా జ్ఞాపకం ఉన్నది ఒకే ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి కొరకు ఒకే ఒక ప్రజానాయకుడి కొరకు మంత్రివర్గ విస్తరణ చేసినటువంటి గొప్ప నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మెచ్చినటువంటి నాయకుడు మన జీవన్ రెడ్డి గారు చెప్పి ఐసే మహాన్ లీడర్ కి జో 72వీ సాలగిరా మనాయి జా రహీ హై జో పులి బందు సా లేకే రాజ రెడ్డి సాహబ్ ఏక ఐసే సుపుత్ర కో పైదా కరే జో సారే హిందుస్తాన్ కే అందర్ ఆజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి కా జో నామ్ హువా ఇస్లియే కే రాజశేఖర రెడ్డి సాహబ్ जब अपोजिशन लीडर थे तो अवाम के बीच आकर अवाम के साथ मिलकर किसान के साथ हो या गरीब के साथ हो दलित हो हर कौम के साथ तो अपनी अपनी राय पेश करें वैएस राजशेखर रेड्डी के साहब के सामने और उसके बाद से जब पदयात्रा हुई पदयात्रा होने के बाद इलेक्शन हुआ तो सारे आंध्र प्रदेश की अवाम ने उन्हें एक सेट वन सेट जिताने का फैसला लिया था और जिता दिया जैसा ही जीतते ही जो वादा करे थे किसानों के साथ अपनी शपथ लेते वक्त पहली सिग्नेचर अपनी करंट माफ किसानों के करंट माफ करने के वास्ते सिग्नेचर करें उसके बाद जो जो वादे पूरे बात करे थे पदयात्रा के अंदर जो जो वादे दिए थे एक सीएम ऐसा होता है जो वादा आवाम से जब बात करने के बाद जब वादा करने के बाद काम करने वाले को उसको एक लीडर और माना जाता है लिहाजा हमारे तेलंगाना के अंदर आज क्या हो गया 12% हमारे को जो वादा करे थे 5% रिजर्वेशन का वैएस राजशेखर रेड्डी साहब अखिलियतों को लिहाजा वो 4% पे आ गया थोड़ी टेक्निकली प्रॉब्लम की वजह से 4% अमल में लाए आज भी वही 4% अमल में आ रहा है और चल रहा है लिहाजा हम तमाम लोग मुस्लिम की जानिब की तरफ से शुक्रिया अदा करते हैं और उनको खिराज अकीदत पेश करते हैं वैएस राजशेखर रेड्डी साहब को कि ऐसे लीडर को हम फिर एक बार ऐसा देखना चाह रहे हैं और आवाम में रहने वाले लीडर को हम चुनना चाह रहे हैं आने वाले दिनों के अंदर तमाम कांग्रेस के जिम्मेदारान और हमारे एमएलसी जीवन रेड्डी साहब के अंदर में रहकर पूरे तेलंगाना के अंदर ऐसा एक काम करते हुए फिर एक ऐसा मजबूत कांग्रेस बनाएंगे कि सारी आवाम के अंदर तेलंगाना के अंदर दलित हो माइनॉरिटी हो क्रिश्चियन हो अदरवाइज कौन से भी कौम के अंदर सबको बराबरी का हक मिले जैसा कि अब आज जो हो रहा है हमारे सीएम साहब हमारे माइनॉरिटी से वादा करे थे 12% रिजर्वेशन देने का लिहाजा अभी अगर कोई सवाल करे अगर कोई सवाल पूछे तो ना सवाल पूछने दे रहे ना उसका कोई जवाब आ रहा हमारे ऐसे मुख्यमंत्री को हम मुख्यमंत्री नहीं मानते क्योंकि जो अवाम के बीच में रहता है जो अवाम का काम करता है जो तेलंगाना के अंदर तेलंगाना इसी बेस पे तेलंगाना के वास्ते फाइट हुई थी कि नीलू नियामकालू के नाम पे
ये कोई चीज अगर पूरे नौजवान परेशान है आज तेलंगाना के, मैं तमाम लोगों से और कांग्रेस के जिम्मेदारों से मैं ये गुजारिश करता हूँ कि आने वाले दिनों के अंदर तमाम नौजवानों को साथ लेकर एक तरफा मेजॉरिटी से भी जीतने की कोशिश करेंगे और हम मेहनत करेंगे। आप इंशाल्लाह जो कांग्रेस के जो उम्मीदवार खड़ेंगे तमाम लोगों से हम ये दुआ करेंगे कि आने वाले दिनों के अंदर कांग्रेस सरकार बने और सबके आवाम के लिए काम आए। जो वक्त दिया गया है मैं शुक्रिया स्थानीय इंदिरा भवन एमएलसी जीवनरेड्डी सार गारी गृह में वैएस राजशेखर रेड्डी गारी जन्मदिन वेडुकलु जरुपुकोवडं चाला आनंदकरं। अयिते ई जन्मदिन वेडुकलु अत लेडु अने ओक लोटु मात्रं कनबडुतुंदि। ई प्रति पेदवानि गुंडेल्लो ई वैएस राजशेखर रेड्डी गारु उंडडं अनेदि प्रति पेदवाडु प्रति व्यक्ति ई तेलंगाण आंध्रप्रदेश लो ప్రతి వ్యక్తి లబ్ధి పొందిండు ఈ రాజశేఖర రెడ్డి గారు చేత। ఈ రాజశేఖర రెడ్డి సార్ గారు లేని లోటు అనేది ప్రజల మధ్య కనబడుతుంది, ఇతన్ని తలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది। రాజశేఖర రెడ్డి గారు చేసిన ఏదైతే తీర్మానం ఉన్నాయో గ్రామాల రైతు పండించిన పంట గిట్టుబాటు కల్పించడే కాకుండా రైతులు వీట్లకు పోకుండా ఐకేప్ సెంటర్ స్టార్ట్ చేసింది భారత చరిత్రలో రాజశేఖర రెడ్డి ఒక్కరని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు। దాన్ని కొనసాగించడానికే ఇయాల ఉన్న రాజకీయ ప్రస్తుత రాజకీయ నాయకులు ఎన్నో డ్రామాలు ఆడుతూ ఉన్నారు। అట్లే కాకుండా ఇవాల సాధారణ మనముకి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించిన గొప్ప వ్యక్తి మహోన్నత వ్యక్తి మన పేదమ నాయకు రాజశేఖర రెడ్డి గారు। ఏ రూట్ లో చూసినా ఏ విషయాలు తీసుకున్నా ఏ విషయమే తీసుకున్నా రాజశేఖర గారు చేసిన సేవలు భారతదేశంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లిఖితపూర్వకంగా ఉంటాయని చెప్పి చెప్పక తప్పదు। అట్లాగే ఇవాల ప్రతి కుటుంబంలో ఇంజనీరింగ్ స్టూడెంట్ కానీ పీజీ స్టూడెంట్ కానీ ఇలా మెడికల్ స్టూడెంట్ కానీ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారంటే అది మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి చేసిన ఫీజు రీమెంటర్ కావచ్చు లేకపోతే రిజర్వ్ కోటాలే కావచ్చు, ఆ పద్ధతిలో ప్రతి ఇంటికి ఒక ఇంజనీర్ స్టూడెంట్ ఉన్నారు, ఈ రోజుల పీజీ స్టూడెంట్ ఉన్నారు, అట్లే మెడికల్ స్టూడెంట్లు ప్రతి ఇంట్లో అన్ని వర్గాల వారికి సమాన న్యాయం చేసి మంచి వ్యక్తి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి మన ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72 దినోత్సవం పోస్తుంటూ వారికి ఇవాళ ప్రగాఢ నివాళులు అర్పిస్తూ రాజశేఖర రెడ్డి గారు కేంద్రంలో పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి గృహం నందు మరి అధ్యయనం లోపల జిల్లా కాంగ్రెస్ గారు అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు అధ్యయనం లోపల రాజశేఖర రెడ్డి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారాలు చెప్తూ గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 మాసాలు ముఖ్యమంత్రి పదవిని అలంకరించి భారతదేశంలో ఒకట కాంగ్రెస్ పార్టీని యూపీఏ 1 యూపీఏ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ కేంద్రం లోపల అధికారంలో తీసుకురావడానికి వరకు భూమిక పెద్ద భూమిక పోషించిన రాజశేఖర రెడ్డి గారు లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ లోపల కానీ ఆంధ్ర లోపల కానీ అంతటా కనపడుతుంది। దయచేసి మనం గమనించాలి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాలు ఎల్ల పేద ప్రజలకు ప్రతి ఇంటికి చేరుతున్నాయి, వారి లేని లోటు మనకు కనబడుతుంది। కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి తెలంగాణ లోపల సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కార్మికులు మేధావులు కర్షకులు ప్రతి ఒక్కరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల లోపల అధికారంలోకి తీసుకురావడానికి వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను। మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు, కానీ ఇప్పుడు ఈరోజు ఒక రాజశేఖర రెడ్డిని వాళ్ళు ఎందుకు జ్ఞాప్తి చేసుకుంటారు అంటే మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు। ముఖ్యంగా మన జగిత్యాల ప్రాంతానికి వస్తే మన నాయకుడు జీవన్ రెడ్డి గారు 22 సంవత్సరంలో చేయలేము 83 కెళ్ళి 2005 2004 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో అంతకన్నా రెండింతలు అభివృద్ధి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన జీవనన్న గారు ఈరోజు ప్రతి గ్రామంలో బీటీ రోడ్లు కానీ జయంతి కళాశాల కానీ న్యాక్ సెంటర్లు కానీ జగిత్యాల పట్టణానికి వస్తే అడగగానే 25 కోట్ల రూపాయలు వాటర్ ట్యాంకులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కలేని విధంగా 200 రూపాయలకే నల్ల కనెక్షన్ ఇచ్చిన ఘనత కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చెప్పక తప్పదు। మనం ప్రతి కార్యకర్త కూడా రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో మనం ఈ రాష్ట్రంలో మరి కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగరే విధంగా ప్రతి కార్యకర్త సైనికుడిగా ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ప్రజానాయకుడు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో
నిర్వహింపబడుతున్నటువంటి ఈ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న సహచర కాంగ్రెస్ సోదరులు కార్యకర్తలు అభిమానులు పాత్రికేయ సోదరులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారితోని వాళ్ళ అన్నటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కానీ ఇవాళ తెలుగు రాష్ట్రాలే కానీ వారికి ఉన్నటువంటి ఒక అనుబంధం ఏదైతే ఉందో అది విడదీయరాదని చెప్పని చెప్పక తప్పదంటున్నాను ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి తెలంగాణ రాష్ట్రంలో చేపట్టబడుతున్నటువంటి సాగురెడ్డి ప్రాజెక్టులే కానీ అభివృద్ధి కార్యక్రమాలే కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ అవి ఏవైనప్పటికీ వాటికి మార్గదర్శకుడు మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదంటున్నాను ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ప్లస్ సాగునీటి మయం చేసే విధంగా ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని చెప్పని పేర్కొనే కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదంటున్నాను ఆనాడు వారు ప్రాణహిత చేవల ప్రాజెక్టే వీళ్ళ తుమ్మడి హట్టి నుండి ఎదుగుతుందో మరి ఎగువ ప్రాంతానికి నీటిని తరలింపచేసే విధంగా ఎల్లంపల్లి ద్వారా మిడిమానే ద్వారా ఏదైతే పైకి తరలించాలని చేపట్టిన కార్యక్రమం వాళ్ళ మీద పునరాకృతి అనండి లేక రీడైజనింగ్ అనండి అది ఏదైనా కానీ ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసి అంకురార్పణ చేసింది మరి రాజశేఖర్ గారు అని చెప్పి చెప్పక తప్పదంటున్నారు నేను ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానని చెప్పానంటే వీళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఒక నిబంధనలకు అనుగుణంగా ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏవైతే ప్రాజెక్టులు కొనసాగుతున్నావో అవి మాత్రమే కొనసాగించేటువంటి యొక్క అధికారం అవకాశం ఆ రాష్ట్రాలకు కలిగి ఉన్నది నూతన రాష్ట్రాలు ఏర్పడ్డ నాడు ఏవైతే ప్రాజెక్టులు మరి నిర్మాణం ఆరంభింపబడలేదో అవి చేపట్టబడేటువంటి అవకాశం తిరిగి కేంద్ర ప్రభుత్వ అనుమతితో మాత్రమే చేపట్టేటువంటి అవకాశం ఉందని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్నడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు మరి నిర్మాణ కార్యక్రమాన్ని తలపెట్టి అనుమతులు పొందడంతో ఏదైతున్నదో ఇవాళ అది పునరాకృతి అయినప్పటికీ అది కొనసాగించుకునేటువంటి ఒక అవకాశం ఇలా హక్కు మనకు లభించిందని చెప్పంటున్నారు అంతేకాదు ఇప్పుడు కృష్ణా నదిపై ఏదైతే నిర్మాణం తలపెట్టినటువంటి ఒక కల్వకుర్తే కానీ నిట్టెంపాడే కానీ జూరాలే కానీ పాలమూరు రంగారెడ్డే కానీ ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టడంతోనే ఇవాళ మన నిర్మాణం కొనసాగించుకునేటువంటి ఒక అవకాశం అనుకున్నది ఆడు ఉమ్మడి రాష్ట్రంలో ఇటు గోదావరి నదిపై కానివ్వండి అక్కడ కృష్ణా నదిపై కానివ్వండి ఈ నూతన ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టి ఉండి లేకుండినట్టయితే ఇవాళ మన తెలంగాణ ప్రాంతం మొత్తం వట్టిపోతుండే చెప్పంటున్నా మొత్తం వట్టిపోతుండే చెప్పంటున్నాను ఇవాళ ఏ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటి ఒక కార్యక్రమంతో కృష్ణా నదీ జలాల దోపిడీకి పాల్పడాలని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతుందో ఆంధ్ర రాష్ట్రం ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో ఆ ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టాలి దానికి అనుమతులు లేవు కాబట్టి ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతుందో సంగమేశ్వరం వద్ద నిర్మాణం తలపెడుతుందో దాన్ని నిలువరింపజేసేటువంటి ఒక అవకాశం హక్కు మనకు ఉందని చెప్పంటున్నాను అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ ప్రాంత పక్షపాతిగా ఆయన జన్మతః ఆంధ్ర ప్రాంత వాస్తవ్యుడు అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంత పక్షపాతిగా వాడు గోదావరి నదిపై కానీ కృష్ణా నదిపై కానీ మన ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడంతో రాష్ట్ర పునర్విభజన చట్టంలో మన హక్కు పొంది మనం ప్రాజెక్టు ముందుకు పోతున్నామని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి దయచేసి మన తెలంగాణ ప్రాంతం మన గ్రావిటీ ద్వారా సాగునీటి సౌకర్యం పొందే అవకాశం లేదు ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని తెరపైకి పట్టుకొచ్చి అలాంటి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా ఇదే లాల్ బహదూర్ స్టేడియంలో మరి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి సంతకం ఏదైతుందో తెలంగాణ ప్రాంత రైతాంగానికి లబ్ధి ఉనకూర్చే విధంగా అంతవరకు ఉన్నటువంటి విద్యుత్ బకాయిలన్నీ రద్దు చేస్తూ వీళ్ళ ఉచిత విద్యుత్తుపై సంతకం చేయడంతో
ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ తెలంగాణ ప్రభుత్వం ఏది ఇస్తుందో మేము ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పి పేర్కొంటుందో ఆ ఉచిత విద్యుత్ కార్యక్రమానికి అంకురార్పణ చేసి తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఆత్మశ్రయ నిపిన నాయకుడు మహానాయకుడు రాజశేఖర్ గారు అని చెప్పి చెప్పక తప్పదన్నమాట ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక మద్దతు ధర లభింపబడే విధంగా కల్లంకాల వడ్డుతో కట్టట్టు కల్లంకాల వడ్డుతో కట్టడే చెప్పంటున్నా అర్తి లేదు హమాలి లేదు రవాణా లేదు మిల్లర్ల దోపిడీ లేదు ఏది లేకుంటే ఏది ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక మద్దతు ధర రైతుకి ఏది ఇస్తుందో కల్లంలో గిట్టుబాటు కల్పించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేతలు పెట్టే ఒక ఘనత మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో చెప్పంటున్నాను మీరు ఎవరు ఎన్నైనా చెప్పండి ఆయన చెప్పంటూ నేను రుణమాఫీకి సంబంధించి అన్నాడు యూపీఏ వన్ ప్రభుత్వం ఏది ఇస్తుందో రైతాంగాన్ని రుణ విముక్తులు చేయాలనే ఒక భావనతో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రకటిస్తే వీళ్ళ కేవలం బకాయి పడ్డ రైతే కాదు సకాలంలో అప్పు చెల్లించిన రైతు కూడా ఏది ఇస్తుందో ప్రోత్సాహం ఉండే విధంగా ఏది ఇస్తుందో 5000 రూపాయలు దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రోత్సాహం అమలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ గారి దక్కిందని చెప్పండి ప్రతిభవించే విధంగా ఏదైతుందో రైతాంగానికి అండగా నిలిచినటువంటి ఒక మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పంటాడు కేవలం ఒక రైతాంగమే కాదు వీళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు ఎవరే కాని అని చెప్పంటున్నా విద్య అనేది ప్రాథమిక హక్కు అది ఉన్నవాడే కానీ లేనివాడే కానీ సమాన స్థాయిలో విద్యా సౌకర్యం పొందాలి అనేటువంటి ఒక భావనతోని ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇట్స్ అన్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ నిరుపేద వర్గాల వారికి అందరికీ విద్యపై హక్కు కలిగించే విధంగా ఏదైతుందో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారి చెప్పండి వీళ్ళ సమాజంలో నిరుపేద వర్గాలు దళితులు ఏ విధంగా అయితే వాళ్ళు సామాజికంగా వెనుకబడి ఉండడంతో ఏదైతుందో అన్నాడు బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నిర్దేశించిన హక్కులకు అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగిందో సమాజంలోని బలహీన వర్గాలే కానీ ఇవాళ ముస్లిం అల్పసంఖ్యాక వర్గాలకు కూడా వీళ్ళ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలనే ఒక తలంపుతోని 4% రిజర్వేషన్ అమలు చేసినటువంటి ఒక ఘనత వీళ్ళ వైఎస్ రాజశేఖర్ గారికి దక్కుందని చెప్పంటున్నా అన్నాడు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు 12% అన్నారే ఆ 12% కలగనే మిగిలిపోయింది కానీ ఇవ్వాలని అమలవుతుంది ఏదైతుందో వీళ్ళ ముస్లిం సామాజిక వర్గానికి ఏదైతుందో వారి విద్య కానీ ఉద్యోగాలలో కానీ 4% రిజర్వేషన్ పొందుతున్నారని చెప్పంటే అది రాజశేఖర్ రెడ్డి గారు కల్పించిన సౌకర్యం కాంగ్రెస్ పార్టీ కల్పించిన సౌకర్యం అని చెప్పక తప్పదని చెప్పంటున్నా విద్య కాదు వైద్యం వైద్యం కూడా ప్రాథమిక హక్కు అని చెప్పంటున్నా అసలు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరు ఊహించలేదు ప్రపంచంలోనే ఎవరు ఊహించలేదు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వం అమలు చేయగలుగుతుందనే ఒక భావన ఎవరు ఊహించలేదు అటువంటి ఒక రాజశేఖర రెడ్డి గారు ఆయన మదిలో ఇలా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తలంచి ఇలా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి నిరుపేద కుటుంబం కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందగలిగే విధంగా ఏదైతుందో మరి కార్యక్రమాన్ని అమలు చేయదని బట్టి ఒక ఆత్మస్థైర్యం ఆత్మస్థైర్యం ఘనత రాజశేఖర్ గారు చెప్పంటున్నాం పేద వర్గాలకు గుండెపోటు వస్తుంది సకాలంలో ఏదైతుందో అప్పు సౌకర్యం ఉండదు ఆయన దగ్గర డబ్బు అందుబాటులో ఉండదు కానీ జేబులో రేషన్ కార్డు ఉంటే ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో ఏదైతుందో ఆయనకి ఏదైతే ఆత్మస్థైర్యం నింపిందని చెప్పంటున్నా మరి ఆరోగ్యశ్రీ కార్యం కొనసాగుతుందని చెప్పంటే ఇది ఆనాడు ఆరంభించినటువంటి ఒక కార్యక్రమే కానీ దాన్ని కొనసాగింపేయింది తప్ప వేరే కాదు అని చెప్పంటుండే 108 ఒకప్పుడు ఏదైతుందో రోడ్డుపై ప్రమాదం జరిగితే స్వయంగా కుటుంబ సభ్యులు కూడా ఏదైతుందో మరి దాన్ని తట్టలేక ఎక్కడ పోలీసు వచ్చి ఏం ప్రశ్నిస్తారో చెప్పిన భావనతో చూసి చూడకపోయే పరిస్థితి అని చెప్పండి ఇలా 108 ఒక్క ఫోన్ కాల్తో ఏదైతున్నదో మీకు అరగంట లోపల మీకు అంబులెన్స్ సౌకర్యం వచ్చి ఆ క్షతగాత్రుని ఆసుపత్రి తరలించేటువంటి అవకాశం వీళ్ళు కల్పించిన ఘనత రాజశేఖర రెడ్డి గారితో చెప్పండి ఒక ఆడబిడ్డ పురుడు పోసుకోవాలని చెప్పంటే సమయానికి కన్న తల్లి అందుబాటులో ఉండదు కానీ ఏదైతుందో ఆ ఆడబిడ్డ పురుడు పోసుకోవడానికి
మరి 108 ఫోన్ కొడితే మీకు అరగంట లోపల ఏదైతుందో ఆడబిడ్డ పురుడు పోసుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ఒక కన్న తల్లిలా ఏదైతుందో సేవలు అందింపజేసిన కలత ఏదైతుందో రాజశేఖర్ రెడ్డి ప్రవేశించిన 108 కార్యక్రమం అని చెప్పండి వాస్తవం కాదా చెప్పండి మరి మీరు ఎన్ని కార్యక్రమాలు అని చెప్పండి ఏం చెప్పంటున్నా ఇవన్నిటికి రూపకల్పన చేసి వీరికి ఏదైతుందో అవకాశం కల్పించింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పంటున్నారు ఇలా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ డెఫినెట్లీ ఇట్స్ ఎ ఫ్లాగ్షిప్ ఇస్ మంచి ప్రోగ్రామ్ కానీ దీనికి రూపకల్పన ఎవరు ఆనాడు బాలికా సంరక్షణ పథకం అని చెప్పని కార్యక్రమాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టడంతో ఈ బాలికా సంరక్షణ పథకంలో భాగంగా పుట్టిన ఆడపిల్ల యుక్త వయసు వివాహ వయసు వచ్చే నాటికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం కల్పింపబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తే ఇలా బాలికా సంరక్షణ పథకాన్ని మీరు రద్దు చేసి దాని స్థానే నేను కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు ఇస్తున్నా అరే నాయన మేము అమలు చేయి తలబెట్టింది 2 లక్షలు రా రాజశేఖర్ రెడ్డి గారు అమలు చేయి తలబెట్టింది 2 లక్షలు అని చెప్పంటున్నా నేను నువ్వు 1 లక్ష రూపాయలు లేక మొత్తంగా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నావు అంటే సంతోషం మా 2 లక్షలు ఎందుకు పొందబెట్టావు నువ్వు మా 2 లక్షలు ఇయ్యు మా 2 లక్షల కార్యక్రమాన్ని అమలు చేస్తూ నీ 1 లక్ష ఇయ్యు కానీ మా 2 లక్షల రూపాయలు ఏదైతుందో నువ్వు రద్దు చేసి నేను 1 లక్ష ఇస్తున్నా అని చెప్పంటే ఇది ఎక్కడ గొప్పతనం అంటే ఇది ఎక్కడ గొప్పతనం అని చెప్పంటుంటే ఏ కార్యక్రమం తీసుకోండి అని చెప్పంటున్నా మన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఏ విధంగా పెరిగిపోతున్నా మనం గమనిస్తూ అని చెప్పంటున్నా అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదిస్తుందో కుకింగ్ గ్యాస్ పై కేవలం 50 రూపాయలు పెంచితే ఉమ్మడి రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఏదైతుందో గ్యాస్ పెంపు భారం పడకూడదు అనే ఒక భావనతో కేంద్ర ప్రభుత్వం పెంచినట్టు ఒక 50 రూపాయల ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది ఇవాళ ఏమవుతుందే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఏదైతుందో పెట్రోల్ డీజిల్ గ్యాస్ పై ధరలు పెంచుతుంటే నేనేం తక్కువ తిన్నా అని చెప్పనట్టు సేల్స్ ట్యాక్స్ అని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా తొప్పిడికి ఏర్పడుతుంది కానీ ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్యాస్ ధర పెంపు చేయబడ్డట్టయితే ఆ పెంపు చేయబడ్డట్టు ఒక ధరను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భర్తీ చేపించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారికి అని చెప్పండి ఎక్కడ నాయన అని చెప్పంటున్నా వాస్తవం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే ఇలా సమాజంలో నిరుపేద వర్గాలు దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యక వర్గాలే కానీ విద్యార్థులు నిరుద్యోగ యువతకు అందరికీ ఏదైతుందో ఉపాధి అవకాశాలు మెరుగవుతామని చెప్పి భావించడమే ఇలా రాష్ట్రం ఏర్పడ్డటువంటి యొక్క ఈ 7 సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఏర్పడినాడు 1,07,000 ఉద్యోగాలు ఖాళీలుంటే ఇలా 1,91,000 చేరుకునే చెప్పి అంటున్నా ఈ సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ ఉద్యోగాల ఖాళీలు ఏదైతుందో రెట్టింపు అవుతాయని చెప్పంటు నేను ఎంతవరకు నిర్మాణం తలబెట్టే ఏ కార్యక్రమమైనా కానీ నీ స్వార్థ రాజకీయాలతో నీ వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావు తప్ప ఏదైతుందో రాష్ట్ర ప్రయోజనాలు నువ్వు ఏ మేరకు ఆలోచన చేస్తున్నావు చెప్పంటున్నా ఆ ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు కేవలం రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యతగా ఆ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తుంటే ఇలా ప్రతిపక్షాల ఆరోపణలకు ఏదైతుందో వీళ్ళ ప్రాజెక్ట్ సైట్లో సభ ఏర్పాటు చేసి పబ్లిక్ హియరింగ్ పెట్టి ప్రాజెక్ట్ సైట్లో ప్రతిపక్షాలతో సహా చెప్పంటూ నేను వాళ్ళు ఏంటి దొంగలాగా నీ వెబ్సైట్లోకి వెళ్ళి ఏదైతే ప్రాజెక్ట్ డిజైన్లు తొలగించేసి అంచనాలు తొలగించేసి టెండర్ ప్రక్రియ తొలగించేసి అదేదో నీ సొంత ఆస్తి అన్నట్టు చేస్తే ఎట్లనే అలా ఏదైతుందో ప్రాజెక్ట్ సైట్లో పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసి ప్రజా ఆలోచనలే పరిగణలు తీసుకొని వీళ్ళ నిర్మాణాలు చేపట్ట ఘనత ఏదైతుందో వీళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి అటువంటి ఒక మహనీయుడు వీళ్ళ మన ముందు లేకపోవచ్చు కానీ ఆయన ఆలోచన విధానం ఆయన ఆశయాలు ఏదైతుందో మన మార్గదర్శకం అని చెప్పండి ఆయన ఆలోచన విధానాలు ఆయన ఆశయాలు మన మార్గదర్శకం అని చెప్పండి ఆయన యావ జీవితం ప్రజా శ్రేయస్సు కొరకు ప్రజా సేవలో మరి అందించే విధంగా ఆయన చివరి క్షణాలలో కూడా ఏదైతుందో ఆయన అమలు చేతలు పెట్టే ఒక కార్యక్రమాలు ఏ మేరకు అమలవుతున్నావి అని రచ్చబండ ద్వారా పరిశీలించాలని చెప్పిన భావనతో ఆయన ప్రకృతి వైపరీత్యాన్ని కూడా చెల్లించకుండా ఆయన ఇవాళ బలి కావటం ఏదైతుందో మనకు గమనించి చెప్పంటుంది ప్రజాక్షేత్రంలో ప్రజా ఇలా దేశ సమగ్రత కొరకు అవసరమైతే నా ప్రాణాలైనా త్యాగం చేస్తా చెప్పని ప్రాణాలు అర్పించే మహాతల్లి ఇందిరాగాంధీ గారు అయినట్టయితే ఆ తల్లి ఆశయాలకు అనుగుణంగా చెప్పంటున్నాను
राजीव गांधी गारु यावत् प्रपंचंलो शांति यात्रा शांति संकल्प ध्येयंगेदितुंदो एल्टीटी उग्रवादुलु वारि मट्टुपेट्टलु तलस्तुन्ना गानी ए मात्रं वेर्रकुंटा शांति नेलकोल्पडानिकि प्रयत्नं चेसि असूल पासट ओक राजीव गांधी गारु मार्गदर्शकुडिगा एदितुंदो प्रजा सेवलो एदितुंदो वीळ्ळ प्राणालु अर्पिंचि त्यागं चेसिनाडु ओक महनीयुडु वीळ्ळ राजशेखर गारु अनि चेप्पि అటువంటి ఒక మహనీయుడు మన కాంగ్రెస్ పార్టీకి నిజంగా మన మార్గదర్శకుడు అని చెప్పడం తప్పకుండా. రాబోయే కాలంలో ఆయనకి ఏకైక లక్ష్యం ఒక్కటే ఉండేది, ఆయన చివరి క్షణాలలో కూడా గాంధీ భవన్లో తన జీవిత లక్ష్యం ఏదైతుందో ఏ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన ఆశయాలకు అనుగుణంగా ఈ దేశానికి ఒక యువనేత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టబడ్డ నాడే ఈ దేశం ఏదైతుందో ప్రపంచంలో ఆదర్శంగా ముందుకొస్తుందని చెప్పి పేర్కొన్నారు. ఆ ఆశయ సిద్ధి కొరకు ఆ ఆశయ సిద్ధి కొరకు రాజశేఖర్ రెడ్డి గారు కన్న కలల అమలుకి ఏదైతుందో మనమందరం ఐక్యంగా కృషి చేయాల్సిన ఒక బాధ్యత మన మీద ఉందని చెప్పండి. దయచేసి మరి అటువంటి వారి చేతుత్వం సందర్భంగా వారిని తలుచుకునే ఒక అవకాశం మనకు లభించడం మన అదృష్టం. ఇలా జాతి సేవలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మళ్ళీ ఏ విధంగా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించడం జరిగిందో, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పునర్వైభవం కొరకు ఏదైతుందో, ఏ ఆశయాలతో ఆలోచనతో మన ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నామో ఆ ఉద్యమ స్ఫూర్తి దిశగా ఏదైతుందో ఆశయాల సాధన కొరకు అందరం కూడా ఐక్యంగా పాటుపడాలని చెప్పి కోరుతూ చెప్పండి. చివరిగా వీళ్ళ తెలుగు రాష్ట్రాలలో భారత రత్న పొందేటువంటి యొక్క హక్కు ఎవరికైనా ఉంది అని చెప్పంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే తప్పుతుందని చెప్పండి. యావత్ తెలుగు జాతిని ఏదైతుందో ప్రపంచంలో గుర్తింపు లభించే విధంగా, యావత్ తెలుగు జాతికి ప్రపంచంలో గుర్తింపు లభించే విధంగా ఇవాళ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇవాళ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ ఇవాళ ప్రాజెక్టుల నిర్మాణానికి అభివృద్ధికి సంక్షేమ ఫలాలకు బాట వేసిన ఒక మహనీయుడు ఏదైతుందో చరిత్ర పుట్టల్లో లిఖింపబడే విధంగా ఇలా భారత ప్రభుత్వం ఏదైతుందో ఇలా రాజశేఖర రెడ్డి గారిని భారత రత్న బిరుదాంకితం చేసి గౌరవించాల బాధ్యత ఏదైతుందో భారత ప్రభుత్వం ఉందని చెప్పని ఇలా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతుందో మేము డిమాండ్ చేస్తామని చెప్పంటున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కానివ్వండి, ఈ ఇరు రాష్ట్రాల్లో చేపట్టబడుతున్నటువంటి ఒక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఏదైతుందో ఆద్యుడు అంకురార్పణ చేసింది రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆయన భారత రత్న బిరుదు ఇచ్చి గౌరవించడం ఏదైతుందో మనందరి బాధ్యత భావించి భారత ప్రభుత్వాన్ని ఏకకంఠంతో యావత్ తెలుగు జాతి డిమాండ్ చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.